నేను చెప్పేది వింటున్నారా లేదా? ఏమైంది? నిన్న రాత్రి ఒక అందమైన కల కన్నాను. చాలా మంచి విషయం కదా. అవును, నా కలలో మాత్రం నువ్వే ఎప్పుడూ వస్తూ ఉంటావు, ఇంకెవరూ రారు. మన అబ్బాయి వాణి మహారాజుగా పట్టాభిషేకం చేసుకుని మీ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ప్రజలంతరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగా? అవును, నాకొచ్చిన కళ అది నిజమవుతుందనుకుంటానండి. అవును, నీకొచ్చిన కళ నిజమే అవుతుంది. ఏదో రోజు అది జరుగుతుంది. కావాలంటే చూడు, త్వరలోనే నేను సింహాసనం మీద కూర్చోబెడతాను. నిజంగానా? అది మాత్రమే కాకుండా మన వాణి సింహాసనం మీద కూర్చుంటే ఎంత టీవీగా ఉన్నాడో చూడాలని నాకు ఆశగా ఉంది. రేపే తనక మనం ఒక పరీక్ష పెడదాం, సరేనా? ఏంటి? నిన్న రాత్రే కదా దీని గురించి నువ్వు ఒక కల కన్నావు. కానీ ఇప్పుడు ఈ రాజ్యానికి రాజుగా తను కూర్చుని ఉంటే ఎలా ఉంటుందో చూడాలని నాకుంది. ఖచ్చితంగా. ఏదో విషయం ఉంది. పిలిచారు అందరూ గమనించండి, గోల్కప్పా మహారాజు గారి కుమారుడు విచ్చేస్తున్నారు. నా మీద పువ్వులు విసిరేస్తారా? మీకు ఎంత ధైర్యం? ఇదిగో తీసుకోండి. గురువుగారు నన్ను కొబ్బరికాయతో కొట్టాడు, నొప్పి పెడుతోంది, తనని శిక్షించండి గురువుగారు. దామోదర శాస్త్రి, ఈరోజు పనికి మీరెందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు చెప్పండి. మోకాళ్ళ మీద కూర్చోండి. నేను శిక్ష అనుభవిస్తున్నాను. కానీ వినయ్, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? దామోదర్, మన మహారాజు కొడుకు వాణి ఒక వారం లోపలే మహారాజు అయిపోయారు. ఇప్పుడు మనందరికి మహారాజు వాణియే. ఒక నిమిషం నేను చెప్పేది విను. అక్కడ దామోదర్ వినయ్ ఏం చేస్తున్నారో చూడు. వాళ్ళని చూస్తుంటే కోళ్ళలాగా ఉన్నారు కదా. అవును, ఇప్పుడు గుడ్లు పెడతారులా ఉంది. పెట్టండి పెట్టండి, త్వరగా గుడ్లు పెట్టండి. నాకు గుడ్లు అంటే చాలా ఇష్టం. పెట్టండి పెట్టండి, త్వరగా త్వరగా త్వరగా. సరే, విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. మీకు గుణపాఠం నేర్పిస్తాను. ఇలా చూడండి యువరాజ్ గారు, మీకు సంగీతం అంటే బాగా ఇష్టం కదా? అవును, నాకు చాలా ఇష్టం. అలా అయితే యువరాజ్ గారు, మన సేనాధిపతి చప్పడిగంజ్ ఇద్దరు చాలా బాగా పాటలు పాడతారు. అలాగా? మీ తండ్రి గారికి కూడా వీళ్ళిద్దరు పాటలంటే చాలా ఇష్టం. అయితే మరెందుకు ఇంకా ఆలస్యం? త్వరగా పాడండి చప్పడిగంజు. మీరిద్దరు కలిసి నా కోసం ఒక కొత్త పాట పాడండి. పాట ఎలాంటి పాట? గురువు గారు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది అనుకుంటాను. దామోదర్ గారు ఇలాంటి పని చేస్తారనుకోలేదు. సరే గాని మీరు ఎప్పటి నుంచి పాటలు పాడడం మొదలు పెట్టారు? దామోదర్ దామోదర్, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను, ఏం చేస్తానో చూడు. అసలు మీకు ఇంతకీ ఏమైంది? గట్టిగా పాడడం లేదేంటి? నాకు అసలు వినిపించడం లేదు. గట్టిగా పాడండి. ఇదిగో వస్తున్నాను మహారాజా. వచ్చేసాను.
అదేంటంటే ఇదిగో నా పక్కనే ఉన్నాడు కదా తనలా నేను పాడలేను మహారాజా, నేను ఏదైనా వాయించగలను అంతే. ఏంటి నువ్వు పాడతావా? నేను వాయించగలను. ఎలా అంటే ఇదిగో ఇలాగా. మరొకసారి మహారాజా, ఆయన వాయించడానికి చేతికి ఏదైనా ఇవ్వండి, లేదంటే నన్నే వాయించేసేలా ఉన్నారు. వాళ్ళు వాయించడానికి డోల్ని ఏర్పాటు చేయండి. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజు మనసు వెన్న, రాణి మనసు వెన్న, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజు మనసు వెన్న, రాణి మనసు వెన్న, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజు మనసు వెన్న, రాణి మనసు వెన్న. నాకు చెంబుడు మచ్చలు ఇస్తారా? చాలా అద్భుతం చెప్పడు గంజు, నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇప్పుడు ఇంకొక పాట పాడు. నువ్వు ఇప్పుడు పాట పాడే తీరాలి, ఇది నా ఆజ్ఞ. ఇంకా వాయించడం నా వల్ల కాదు, నేను ఈ మృదంగాన్ని వాయించి వాయించి అలసిపోయాను. చాలా ఆనందించాను. బహుమతి ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఇదిగో తీసుకో. మీరు ఎందుకంత బలహీనంగా ఉన్నారు? ఒక్క కాయ మీ మీద విసిరితేనే మీరు అలా కింద పడిపోయారేంటి? ఒకవేళ రేపు శత్రువులు మన మీద దాడికి వస్తే అప్పుడు మీరు వాళ్ళని ఎలా ఎదుర్కోగలరు సేనాధిపతి గారు, చెప్పండి. నేను చాలా ధైర్యవంతుని మహారాజా. అవును, ఈయన చాలా గొప్ప వీరులు. అవును, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. ఇతను గొప్ప వీరుడు. అతని కత్తి యుద్ధం గనక మీరు చూశారంటే ఖచ్చితంగా భయపడతారు. అలాంటి విన్యాసం మీరు ఇంతవరకు ఎప్పుడూ చూసుండ్రు. అవును దామోదర శాస్త్రి గారు, మీరు చెప్పింది నిజమే. మనకన్నా మన పక్కనున్న వాళ్ళు చాలా గొప్పగా యుద్ధం చేస్తారు. కత్తి పట్టి రణరంగంలో దిగారు అనుకోండి, 10 మంది అయినా సరే ఆయనకి సమాధానం చెప్పలేరు. ఓ వినయ్ గారు, చెప్పడు గంజు, ఏం చేయగలరనుకుంటున్నారు? నిజం చెప్తున్నాను యువరాజా, మన సేనాధిపతి గారే ఎంతో గొప్ప వీరుడు. ఎంత పెద్ద యుద్ధం వచ్చినా గాని మన సేనాధిపతి గారే మనల్ని గెలిపిస్తారు. లేదు లేదు, నా పక్కనున్న వారే. లేదు వినయ్ గారు, సేనాధిపతి గారే. లేదు, నా పక్కన ఉన్నవారే. లేదు, సేనాధిపతి గారే. ఇక చాలా ఆపండి, నోరు మొయ్యండి. అసలైన వీరులెవరో నేనే నిర్ణయిస్తాను. సేనాధిపతి గారు, చెప్పడు గంజు, మీరిద్దరు కలిసి పోటీని మొదలు పెట్టండి. దాంట్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. గురుగారు గురుగారు, మీరు మోసం చేయలేరు. నేను చాలా గొప్ప వీరుణ్ణి, నా గురించి మీకు తెలుసు కదా. మీరు నా చేతిలో ఓడిపోతారు. చూడండి ఎలా ఉంది. వద్దు గురుగారు, అదరగొట్టేశారు. సేనాధిపతి గారు, ఇప్పుడు మీరు మాతో తలపడాలి. చేయలేదు, నన్ను వదిలిపెట్టండి. గురువుగారు, మీరు ఇలా
వదిలిపెట్టేయకూడదు. ఇప్పుడే కదా యుద్ధం మొదలు పెట్టారు. ఇంకా 6 రోజులు మహారాజుగా ఆయన ఉండబోతున్నారు. దామోదర శాస్త్రి గారు నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. ఈ రోజు యువరాజు వాణి గారు అందరినీ కష్టపెట్టారు. దాని గురించి మీరు మర్చిపోండి. కానీ వాణి గారు వచ్చారు అంటే సేనాపతి పరిస్థితి ఆలోచించండి. ఒకటి మాత్రం నిజం, ఇలాగే జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరూ ఉండలేరు. ఇది మాత్రం చాలా నగ్న సత్యం. మనందరం కలిసి దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టి తీరాలి. ఖచ్చితంగా వినయ్ గారు, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. రేపు అందరూ నేను చెప్పినట్టుగా చేయండి. అర్థమైందా? మీరు సిద్ధంగా ఉండండి. నేను కోత ఆడుకోవాలనుకుంటాను. గురువు గారు, ఆ కోత ఏమైనా మీ కుటుంబానికి చెందిందా? సరిగ్గా చెప్పానా? చెప్పండి. నోరు మూసుకో, చెప్పడు గంజు. ఓ అలాగా, మీరిద్దరూ ఒకేలా ప్రవర్తిస్తున్నారు కదా. ఏంటిది, మన సభలో కోత? అదేందుకని దామోదర శాస్త్రి గారి తలపాక పెట్టుకుంది. అదేంటంటే యువరాజా, ఇవాళ మన దామోదర శాస్త్రి గారికి అసలు పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆయనకి బదులుగా ఆయన కోతిని వారు పంపించారు. ఇదే అది, ఈ కోతి చాలా తెలివైంది. అందుకే ఆయన తలపాగా దీని తలపైన పెట్టి ఇక్కడికి పంపించారు. అలాగా? చాలా ఆశ్చర్యంగా ఉంది. దామోదర శాస్త్రి గారు రానందువల్ల తన పనిని ఇంకొకరికి అప్పగించి పంపించడం నాకు ఆనందంగా ఉంది. ఇది ఎంతో గొప్ప విషయం. అది చూసారా గురువు గారు, ఇది అందరిని అవమానిస్తున్నట్టుగా లేదు. దామోదర శాస్త్రికి ఇప్పుడు మనం శిక్ష విధించక తప్పదు. అవును. నువ్వు ఏం చెప్తున్నావు? దామోదర శాస్త్రి గారికి బదులుగా దర్బార్లోకి ఒక కోతిని పంపించారా? అవును మహారాజా. ఇది మనందర్నీ అవమానించినట్టుగా లేదు? అవును, అందరూ అలాగే అనుకున్నారు. మీరు వెంటనే వెళ్ళి దామోదర శాస్త్రి గారిని అక్కడికి రమ్మని చెప్పండి. నేను కూడా ఇప్పుడే వచ్చేస్తాను. ఆయనతో మాట్లాడవలసింది చాలా ఉంది. అలాగే ఇప్పుడే వెళ్తున్నాం. ఓ గురువు గారు, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. ఏం జరిగింది మహారాజా? దామోదర శాస్త్రి గారు ఈ దర్బార్కి మీకు బదులుగా ఒక కోతిని ఎందుకు పంపించారో మాకు తెలియపరచండి. దీన్ని మీరు మా రాజ్యాన్ని అవమానించినట్టుగా నాకు అనిపిస్తోంది. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మహారాజా. నేనా? ఇదేమీ అవమానించడం కాదు మహారాజా. అలా అయితే? అంటే నా కర్తవ్యాన్ని పూర్తి చేయడం కోసమే దాన్ని పంపించాను. మీరు ఏం చెప్పదలుచుకున్నా చాలా వివరంగా చెప్పండి. అంటే మహారాజా, నిన్న నాకు కడుపు నొప్పి బాగా ఎక్కువగా ఉంది, అందుకనే నేను ఇక్కడికి రాలేకపోయాను. నిన్న నేను రోడ్లో ఒక కళాకారుణ్ణి చూశాను. అప్పుడు ఈ కోతి అతని దగ్గర ఉండింది. అతనేం చెప్పాడంటే, ఈ కోతి చాలా బుద్ధిశాలి కలిగిందట. ఎంత పెద్ద పనినైనా చిటికలో చేసేస్తుందట. అందుకనే ఈ కోతిని నా వెంట తీసుకెళ్లాను. నిజంగానా? నాకు ఒంట్లో బాగోలేనప్పుడు నేనెందుకు ఈ కోతిని సభలోకి పంపించకూడదు అని ఆలోచించాను. నేను లేకపోవడం వల్ల ఎటువంటి కష్టం కలగకూడదని ఆలోచించి పంపించాను. అలాగా? నేనేం చేయలేను. దామోదర్, మీలాంటి బుద్ధిహీనులు, తెలివి తక్కువైన మనిషి నా రాజ్యంలో ఇప్పటి వరకు నేను ఎవరిని అలా చూడలేదు. ఆ కోతి ఎంత తెలివైందైనా సరే దాన్ని మనం ఒప్పుకోలేం. ఎందుకంటే ఒక కోతి ఎప్పుడూ కోతిగానే ఉంటుంది. అది మీరుండే చోటుకి ఎలా వస్తుందో కాస్త చెప్పండి. నన్ను మన్నించండి మహారాజా. మీ యువరాజు గారు, మీరు లేనప్పుడు 7 రోజులుగా మహారాజుగా ఉండంగా లేనిది
ఈ బుద్ధిశాలి అయిన కోతి నాకు బదులుగా ఎందుకు ఈ సభలో ఉండుండకూడదు? అందుకోసమే పంపించాను. దీనికి సమాధానం చెప్పండి మహారాజా. నువ్వు చాలా తెలివైన వాడివి. నేను చేసిన తప్పేంటో నాకు చాలా బాగా తెలియపరిచావు. చాలా గొప్ప బాధ్యత తెలివి లేని వాడికి అప్పగించడం కన్నా అవివేకం ఇంకోటి ఉండదని తెలియపరిచావు. అందువల్ల చాలా మంది బాధపడతారు. దీని గురించి అసలు నేను ఆలోచించనే ఆలోచించలేదు. ఈ రోజు నుంచి ఈ రాజ్యం తాలూకు బాధ్యత మొత్తం నేనే నా భుజస్కంధాలపై పెట్టుకుంటాను. ధన్యవాదాలు, మీ తెలివితేటలతో నాకు కనువిప్పు కలిగేటట్టు చేశారు. ఏ కోతి పిల్ల, ఇలారా ఇలారా, నా దగ్గరికి రా. దామోదర శాస్త్రి గారికి అభినందనలు. వర్ధిల్లాలి దామోదర శాస్త్రి గారు. వర్ధిల్లాలి.